నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. ఇకపోతే మీతో భగవంతుడి గురించి, భగవన్నామ స్మరణ గురించి, మనం కష్టంలో ఉన్నప్పుడు ఈ కాలం మనం చేయగలిగింది ఎట్లా భగవన్నామ స్మరణ చేసుకుంటే ఆ పరమాత్ముడి మనసుకు మనం దగ్గరగా ఉంటాం అనేది మీతో నాలుగు వాక్యాలు నేను మాట్లాడదలుచుకున్నాను. పూర్వం కృత యుగంలో భగవంతుడిని ధ్యానించేవాళ్ళు, త్రేతాయుగంలో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. ఈ కృతయుగము ఆ రకంగా త్రేతాయుగంలో అట్లా ద్వాపర యుగంలో అర్చించడాలు ఇట్లాంటివన్నీ చేస్తూ చేశారు. ఇప్పుడు ఈ కాలం వచ్చేసేసరికి ఈ కలియుగంలో ఇవన్నీ మనం చేసే ఓపికలు ఉన్నా లేకపోయినా కూడా పరమాత్మకు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఆ చేసిన వాళ్ళ యజ్ఞాలు యాగాలు అర్చించడాలు ఆ చేసే ఫలితము ఈ కలియుగంలో సంకీర్తనం చేసుకున్న భగన్నామస్మరణ చేసుకున్న కూడా ఆ పరమాత్ముడు మనకు దగ్గరగానే ఉంటాడు. ఆ పరమాత్ముడు మనకు దగ్గరగానే ఉంటాడు. మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినా ఏదైనా చేసినా సరే ఆపద్బాంధవుడు గోవింద నారాయణ జనార్దన వాసుదేవ అని చెప్పినని మనం సంకీర్తన చేసుకున్నా ఆయన మీద నాలుగు పాటలు పాడుకున్న ఇంపుగా కూడా ఆ పరమాత్ముడు మన మనసుకి అంత దగ్గరగా కూడా ఉంటాడు. అందుకోసం అని చెప్పేసి ఈ కాలంలో ఏదైనా ఒక కష్టం వచ్చినా ఏదైనా ఒక ఇది బాధలు వచ్చినా సరే ఆ భగవన్నామ స్మరణ అనేది చేసుకుంటే మనకి ఎంతో ఉత్తమోత్తమైన మార్గంగా కూడా ఉంటుందన్నమాట. శ్రీమన్నారాయణ్ణి స్మరించుకున్న ఏ వేళ అయినా సరే, మనం ఎప్పుడైనా పనులు అయినా కాకపోయినా ఏమైనా చేస్తే ఆ రామశబ్దం శ్రీరామ 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 రామ 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 అనుకున్నా సరే మనకు అస్వామి మోక్షం ఇచ్చేస్తాడు. అంత భగవ అంత బంగారు తండ్రి ఆ శ్రీమ ఆ రామచంద్రమూర్తి ఆ శ్రీమన్నారాయణ. ఆ రకంగా కూడా కష్టాలలో శ్రీరామచంద్రుడు చెప్పాట ఆడవాళ్ళ గురించి తల్లుల గురించి, ఇంట్లో గృహిణి ఎక్కువ పనులు చేసి అలిసిపోయి బిడ్డల్ని చూసుకొని ఇన్ని చేసుకొని ఇంట్లో సంరక్షించుకొని భర్తను చూసుకొని ఇంటా బయట చూసుకొని అన్నీ చేసుకొని శ్రమపడుతుంది, ఆ కష్టం ఏంటి అనేది తెలుసు పరమాత్ముడికి. ఆ పరమాత్ముడికి తెలుసు ఆ శ్రీరామచంద్రుడికి. అన్నట్టు ఆయన ఏమన్నాడు, ఏ కాలంలో అయినా ఏ టైంలో అయినా ఏమైనా సరే రామా అని నన్ను పిలిస్తే నేను అక్కడే ఉంటాను, ఎల్ల వేళలో కూడాను ఎప్పుడైనా సరే నన్ను రామా అని పిలిస్తే నేను అక్కడ ఉంటాను నేను. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా నన్ను కొలుచుకున్నా సరే నేను సంతృప్తిని పొందుతానని చెప్పి రామచంద్రుడు స్వామి చెప్పాడనమాట. అంత భగవంతుడు స్వామి చల్లని తండ్రి కూడా నిజంగాను. తర్వాత ఇకపోతే ఆ కృష్ణ పరమాత్ముడు ఏమంటాడు, సర్వం వదిలేసి నా దగ్గరికి రా ఆ కృష్ణ పరమాత్ముడు, నీకు ఏ పరాత్ ఏమవుతు నేనే రాండి, సర్వం వదిలిపెట్టేసి జంజాటకాలు పెట్టుకోవద్దు అని చెప్పి నేనే ఆ పరమాత్ముడు సూచన కృష్ణ పరమాత్ముడు చేశాడు. కానీ ఇది కలియుగం కాబట్టి మానవులు అన్నీ వదలలేవు కాబట్టి ఎక్కువ నారాయణ చెప్పి ఆ కృష్ణ పరమాత్మను కూర్చొని ధ్యానం చేయటం అని చెప్పినట్టు మనకి అంతా చేసుకోలేదు. కాబట్టి ఈ రకంగా తిరుగుతూ అయినా చేస్తూనైనా రామశబ్దం కానీ శ్రీమన్నారాయణ శబ్దం కానీ ఆ గోవింద నామస్మరణ చేసుకున్నా సరే ఆ పరమాత్మలో సర్వం ఒకటే, ఆ శ్రీమన్నారాయణ కృష్ణ పరమాత్ముడు కానీ శ్రీమన్నారాయణ ఆ రాముడు కానీ వాళ్ళ తప్పని చెప్తాను. ఆ విధంగా కూడా ఆ రకంగా మీరు సంకీర్తనం చేసుకున్నా కాస్త పాట పాడుకున్నా నన్ను స్మరించుకున్నా సరే మీ దగ్గర నేను ఉంటాను అని చెప్పి నేను పరమాత్ముడు సెలవిచ్చాడు మనకి. అందుకోసం అని చెప్పి మనకి ఖాళీ ఉన్నా లేకపోయినా ఏదైనా చేసినా సరే ఆ భగవన్నామ సంకీర్తన అనేది కాస్త ఖాళీ టైంలో మనం చేసుకున్నాం. కష్టాలు ఏమైనా ఉంటే తప్పుతాయి కూడా, కష్టాలు ఏమైనా ఉంటే తప్పుతాయి కూడాను. ఏదైనా కనుక ఓ పెద్ద కష్టం వచ్చి పడ్డ ముందర అదేమవుతుంది, తూది పింజలాగా తేలిపోతుంది, తూది పింజలాగా తేలిపోతుంది అనమాట ఆ కష్టం. ఆ పదన్న సంకీర్తన చేసుకున్నా సరే ఆ పదన్న ఆ శ్రీమన్నారాయణ తలుచుకున్నా సరే ఆ గోవిందుడు తలుచుకున్న గోవింద నారాయణ జనార్దన చక్రపాణి వాసుదేవ ఆయన స్మరించుకున్నా సరే ఆ పరమాత్మ మనకు మోక్షం ఇస్తారు. అంత చక్కటి దైవము ఈ యుగంలో సంకీర్తన అంత అన్నమయ్య గారు చెప్పనే చెప్పారు. ఆ ద్రౌపది అమ్మ తల్లి కూడా అన్ని కష్టాలు వచ్చినా సరే ఆ నిండు సభలో ఆ పౌరుల సభలో ఆ తల్లి పడ్డ వేదన కాదు, ఆ గోవిందుడు తలుచుకున్నది ఆ తల్లి. ఆ కష్టం ఎవరు చేశారు ఆ తల్లికి సహాయం ఆ కష్టంలో గోవింద నారాయణ జనార్దన వాసుదేవ అంటూ ఆ తల్లి ఎలిగెత్తంగానే ఆ పరమాత్ముడు సహాయం చేసి ఆ కష్టాన్ని కాస్త పటాపంచం చేశారు. ఆ విధంగా ఎన్నో మనకు ఉదాహరణలు ఎన్నో ఇచ్చారు. చక్కగా మనం ఏది చేయలేకపోతే మనసు బాధగా ఉండే ఎక్కువ శక్తి లేకపోయినా ఏమైనా సరే పరమాత్ముడు ముందర కొన్ని దీపంలో అంత వెలిగించుకొని నాయకుడు పళ్ళు పెట్టి ఆ భగవన్నామ సంకీర్తన కాసేపు చేసుకున్న కర్పూరంలో వెలిగించుకున్నా
ఎంతో తృప్తి పొందుతాడు, ఎంతో తృప్తిపడి ఆనందం పొంది మన కష్టాన్ని నెరవేరుస్తాడు. ఎప్పుడైనా కష్టకాలంలో ఎవరైనా ఉన్నప్పుడు చూసుకోలేనప్పుడు కూడా పెద్దవాళ్ళైనా ఎవరైనా కొంతమంది ఉంటారా, ఏం కూర్చొని చూసుకోలేకపోతున్నామే చెందరాకపోతే ఆ పరమాత్మకు తెలుసు కష్టాలు, ఆడవాళ్ళ కష్టాలు, పిల్లల్ని చూసుకోవాలన్నీ చూసుకోవాలని తెలుసు. సృష్టికి మూలం సృష్టించిందే ఆ భగవంతుడు, స్త్రీని ఆ ఓర్పు కలిగింది స్త్రీ, అందుకని తనకు బదులుగా స్త్రీని సృష్టించి ఆయన జరిపిస్తున్నాడు కాదాన్ని అందరూ కూడా గుర్తాడు కదా. ఇదంతా కూడా అంతా ఆ స్త్రీకి ఉన్న ఓర్పు పురుషులకి తక్కువ. ఆ స్త్రీ పిల్లలతో వేగుతుంది, ఇంట్లో వేగుతుంది, పనులు చేస్తుంది, అన్నీ చేస్తుంది, ఆమెకున్న ఓర్పు వేరే వాళ్ళకి ఉంటుంది. భూదేవితో సమానంగా స్త్రీ సృష్టించుకున్నాడు తనకు బదులుగా పరమాత్మ. అందుకోసమని ఈ తల్లి ఎక్కువసేపు కష్టపడకపోయినా పరమాత్మకు తెలుసు. శుచి శుభ్రంగా కొద్దిగా ఉండి చిరుదీపం వెలిపించుకునే పరమాత్మ కాస్త ముందు పళ్ళు పెట్టి కొద్ది సంకీర్తం చేసుకున్నా సరే పరమాత్ముడు ఆ వేడుకలు వాడు తృప్తి పడతాడు, ఆ భోగితో తృప్తి పడతాడు. మీరేం దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు, మనం అన్నీ చేయలేకపోతున్నాం, దిగులు కూడా పడాల్సిన అవసరం లేదు. ఆ తల్లి కనక తల్కొమ్మ తల్లి అదే పద్ధతి. ఆ తల్లి అమ్మ నాకున్న శక్తి ఇదే అమ్మా అని చెప్పిన ఆ తల్లిని అమ్మ జగన్మాత అని చెప్పిన నాలుగు సుమారు ఆ తల్లిని స్మరించుకున్న తల్లి ఆ చల్లటి దీవెలు ఆ తల్లి నుంచి కూడా మనకు లభిస్తాయండి. చాలా హాయిగా ఉంటుంది. మనోవ్యాకులత ఏదైనా ఉన్నా కూడా సరే, స్త్రీలు మనసు బాధగా ఉన్నా సరే కాస్త భగవంతుడి దగ్గరికి వెళ్ళి కాసేపు మనసు ప్రశాంతంగా ఆ సంకీర్తన చేసుకుంటూ పాటలు పాడుకోండి. మీ మనసు ప్రశాంతత లభిస్తుంది, భగవంతుడి యొక్క కృప మీకు లభిస్తుంది, భగవంతుడు మీకు మనోధైర్యం శక్తిని కూడా మీకు ఇస్తాడండి. చాలా హాయిగా ఉంటుంది. చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.